లాక్డౌన్ లో స్కూల్ ఏంట్రా బాబు సావు కడుతున్నారా బాబురా బాబు చెల్లెత్తే బాండ్రా మా టీచర్ ఆన్లైన్ క్లాస్ మాకిచ్చు చావు కడుతున్నారా కరోనా సెలవులని పుస్తకాలని బటానీ లోడ్కి అంబేశాను రారా సూలికి వెళ్దాం పాత్రా వెళ్దాం గుడ్ మార్నింగ్ పిల్లలు నేను చాలా సీరియస్ ఉంటుంది ఎవరు అల్లరి చేస్తున్నా ఊరుకోను అండర్స్టాండ్ అడ్వాన్స్ వేస్తాను సైలెంట్ గా కూర్చోండి నెంబర్ వన్ ఆరు నీకుంటూ పగలా ఇది ఒరిమడి అనుకున్నావా బడి అనుకున్నావా చూలు అనుకుంటున్నావా ఇల్లు అనుకుంటున్నావా గేదెలు అరుతున్నావు నెంబర్ టూ మా నాన్నగారు మాతో మాట్లాడద్దన్నారండి ఆటలో అట్టు పనులు అంటారు ఆడితో మాట్లాడచ్చు అంటే నేను మొగాడిలా కాకపోలేదా రే ఎడ్డగాడిగా చంపేస్తాడు కుదా ఎందుకురా అమ్మాయిలతో మాట్లాడుతున్నావు ఏ లెగరా నీ పేరేంటి సోమరిపోతు ఏంట్రా తిడుతున్నావు ఇంటి పేరు పోతండి నా పేరు సోమర్ అండి నెంబర్ ఫైవ్ ఎదురుగుండి పలకవే అడ్వాన్స్ అయిపోయింది కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి నువ్వు లెగరా ఓ క్వశ్చన్ అడుగుతాను చెప్పు రెండు రెండు కలిపితే ఎంతరా నేనెంత కలపాలి అబే ఏం లేదు కూర్చో పైకి లెగు ఎనిమిదిలో సగం ఎంత అడ్డంగా కోస్తే సున్నా నిలువుగా కోస్తే నువ్వు లెగరా నీకు తెలిసిన కళల పేర్లు చెప్పు పక్కింటి చంద్రకళ ఎదురింటి శశికళ వాళ్ళెవరమ్మా వాళ్ళు నా శత్రువులు నువ్వు లెగు నీకు తెలిసిన ఇద్దరికి ఇంగ్లీష్ పేర్లు చెప్పు స్మోకింగ్ డ్రింకింగ్ సార్ ఏ లెగరా నీ మ్యాథ్స్ బుక్ ఏది నా మ్యాథ్స్ బుక్ ఆత్మహత్య చేసుకుంది సార్ ఎందుకురా నా బుక్స్ నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ కూర్చో నీకు తెలిసిన పద్యం చెప్పు జానీ జానీ ఎస్ పాప నువ్వు పెద్దర్రి పాప ఒరేలగరా ఏకేవార్ గోకేశవ్ ధర తక్కువ దురద ఎక్కువ మూడు నెలల్లో రాసుకోండి ఆరు నెలల్లో నా బతుకు రోడ్డు వైడెనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు ఎందుకురా మా బాబాయ్ పెళ్ళండి ఎప్పుడురా మార్చండి మార్చండి మార్చాను కదా చెప్పు ఫిబ్రవరి తర్వాత మార్చండి పాపా నీ పేరేంటి అలమ్మా లిప్స్టిక్ అనుకుని ఫెవిస్టిక్ వేస్తుంది సార్ భూకంపాలు ఎందుకు వస్తాయి భూమి తన చుట్టూ తిరుగుతూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది సార్ అడెవడరా మొహం దాసుకుంటున్నాడు సార్ సార్ అని పెద్ద బొక్కిట్టాడు ఆడేయుడు
ఎవర్రా స్కూల్లో కొరకు పెడుతుంది? టీ కావాలా? బూస్ట్ కావాలి. క్లాస్ లో పడుకున్నావేంట్రా? లాక్డౌన్ లో పడుకుని అలవాటు అయిపోయింది సార్. ఒరే లగరా, హోంవర్క్ ఇచ్చాను చేసావా? హోంలో చేయమన్నారు కదా, హోంలో పెట్టాను సార్. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు నా ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? నీకు తెలిసిన పద్యం చెప్పు. లాక్డౌన్ అంటే ప్రయాణం. పొద్దున్నే 10 గంటలకి లేస్తాను, టీవీ చూస్తాను, సాయంత్రం వరకు ఆడుకుంటాను, మా ఇంట్లో నేనే అల్లరి చేస్తాను. రాదు పద్యాలు రావు. నువ్వు లెగరా, పద్యం చెప్పు. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంట్రా వేధవా? టేస్ట్ గీస్తాను అంటే మొఖం పేస్ట్ అయిపోతాయి. నువ్వు లెగరా. ఏంటి బాబన్న ఇంకోసారి? రేపటి నుండి లాక్డౌన్, కరోనా సెలవులు. మా వీడియో కానీ నచ్చినట్టయితే